ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని విశ్వస్పందన రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కూచిపూడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్ల చేతుల మీదుగా 120 మంది నిరుపేద కుటుంబాల వారికి 300 రూపాయలు విలువ చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూచిపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రపంచ మహమ్మారి అయిన కరోనా ధాటికి నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల ఆర్థిక సహాయంతో గ్రామంలో నివసించే నిరుపేద కుటుంబాలకు ఆసరాగా తమ వంతు బాధ్యతగా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కరోనా దెబ్బకు సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతుంటే నిరుపేద ప్రజలు తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని, అటువంటి వారికి అందరూ తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించి ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మాజీ సర్పంచ్ సూర్యరెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ అక్బర్ అలీ, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని గుర్తించినటువంటి మన మండల అధికారి వారు శ్రీ ఆవుల వెంకటేశ్వర గారు, మన మండల ఎస్ఐ గారు, వారికి మన స్కూల్ తరఫున మన గ్రామంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పెద్దలు శ్రీ సురేష్ రామసుబ్బారెడ్డి గారికి, అలాగే శ్రీ వెన్న చంద్రశేఖరరెడ్డి గారికి, అలాగే శ్రీ షేక్ అక్బర్వాలి గారికి, అలాగే శ్రీ ఈర్ల వెంకటయ్య గారికి, అలాగే తెలుగు వెంకటశ్రీ గారికి, తర్వాత వెందూరు పుల్లయ్య గారికి, తర్వాత అన్న బ్రహ్మణ గారికి, తర్వాత వచ్చేసినటువంటి అంటే వచ్చే చిన్న వృత్తాభక్తాన్ని తీసుకోవడానికి వచ్చేసి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం చేస్తున్నాను. నాకు ఈ విషయంలో స్పందించినట్టు మామూలుగా సహాయం చేసే ఉద్దేశంతో అనుకుని నేను చేయలేకపోయినప్పుడు కూడా మా మిత్రులతోటి మా పిల్లలతోటి నేను వాట్సాప్ పెట్టాను. వారు సహకరించారు. ఆ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనం చేస్తున్నాను. కావున మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఎస్ఐ గారు చాలా జాగ్రత్త 10 మంది కంటే ఎక్కువగా ఉంటుంది చెప్తున్నాం. మీకు చాలా టోకెన్లు ఇచ్చి మీకు టైం చెప్పాను. మీరు ఈ విధంగా వచ్చారు. సరే, దేవుళ్లాగా ఎస్ఐ గారికి సార్ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి పెద్ద వాళ్ళ ఆశీస్సులతో మీరు ఒక్కొక్కరు నెంబర్ ప్రకారం నెంబర్ చెప్పి టోకెన్ ఇచ్చి తీసుకుని వెళ్ళవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను.